Backo mannu mannu. Hi friends, bayapadakandi. Mannu restaurant kelthunnadanta friends tho. So mandi tinadaniki kelthunnadanta money kaval 500 anesi ala sataayistunnadu. Ikkada masala vankai chestunnamma chudandi. Jilkara vesamma chalu. మొత్తం ఒక రోజుకి అవగొట్టేసి అంటే రేషన్ మొత్తం ఏమో నా రేషన్ మొత్తం ఒక రోజుకి అవగొట్టేసేలాగున్నావు నువ్వు అంతంత వేస్తే ఎట్లని 20 రూపాయలు చిల్లర వేసేసినావు మొత్తం నువ్వు అమ్మో 20 రూపాయలు దాక్కొని ఇంకా 10 రూపాయలు తెప్పిద్దాం వద్దులే నువ్వు వేసేదే కొంచెం తక్కువేయి మరీ అంతంత వేస్తే నా రేషన్ ఒక నెల కూడా అవ్వదు ఇక సరిపోదు మళ్ళీ నాకు జీతం వచ్చేదాకా నేను ఇక ఉంటే ఇక కష్టమే ఇక మరి చెప్పేసేస్తున్నాను వచ్చేస్తుంది నువ్వే కూడా తక్కువేయి జరా గరీబోళ్ళం మేము జీలకర్ర కరేపాకు రెండు వేసి వేపుకుంటుంది వేపుకున్నాక దీ ఇది మసాలా వంకాయ వేసి నూనెలో ఉడకాలి మసాలా మంచి సరే ఈ మసాలా ఏం కట్టినా ఒక్కసారి చెప్పు ఏం మసాలా ఈ మసాలా ఎక్కడ తయారు చేసినావు ఇది దీంట్లో నువ్వులు వేసేది నువ్వులు వేసినాను కొబ్బరి వేసినాను పల్లీలు వేసినాను ఇంకేం వేసినా జీలకర్ర ధనియాలు అల్లం వెల్లిపాయలు కొత్తిమీర కరేపాకు అన్ని దంచి మిక్స్ అన్ని దంచేసి మిక్స్ చేసుకొని నింపేసిన ఇలా మాడిపోతుందా నువ్వు 20 రూపాయలు జీలకర్ర రైస్ అంతా మాడగొట్టేస్తున్నావు మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఇది బాగా చెప్పమ్మా అదే ఇట్లా కలుపుకొని ఇది నూనెలో ఉడకాలమ్మా కొద్దిసేపు పచ్చివాసం పోయేంత వరకు ఉడికించాలి మంచి మసాలా వంకాయ కర్రీ రెడీ ఇంకా కొంచెం చిక్క కావాలి ఫ్రెండ్స్ కొంచెం చిక్క అవుతే అయిపోతుంది చూసారా సిమ్లో పెట్టాం ఫ్రెండ్స్ సిమ్లో ఉడుకుతుంది అన్నమాట మసాలా వంకాయ హాయ్ ఫ్రెండ్స్ సో అక్క వాళ్ళు వచ్చేసారనమాట చెప్పాను కదా అక్క వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అక్క వాళ్ళు వచ్చేసారు సో నాకన్నా పెద్దదనమాట మా అక్క కన్నా అన్న పెద్దోడు సో మా అక్క చిన్న కొడుకు నడిపి కొడుకు ఈయనేమో చెప్తాను అక్కడ కూర్చున్న తర్వాత వరుసగా చెప్తాను సో మా అమ్మతో కలుస్తుంది మా అక్క చెప్పాను కదా అక్క వస్తుందని చెప్పేసి అందుకే మసాలా వంకాయ చేసాము కొంచెం పెద్ద కర్రీ చేసామన్నమాట చాలామంది ఉన్నారు కదా అని సో అమ్మ ఫేస్లో అయితే ఫుల్ ఆనందం ఉంది వచ్చారు పిల్లలు అని చెప్పేసి మనమరాళ్ళు మన్మళ్ళు వచ్చారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉందన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ బ్లాగ్ చాలా బాగుంటుంది అందరు ఫ్యామిలీతో ఉందన్నమాట మా అక్కతో కూడా మాట్లాడిస్తాను సో చెల్లి కూడా అక్కతో పాటే వెళ్ళింది కాబట్టి చెల్లి కూడా వచ్చింది అక్క హాయ్ చెప్తుంది అందరికీ సో మా అక్కకు 5 పిల్లలు అన్నమాట ఫ్రెండ్స్ ఆమెకి 4 కొడుకులు ఒక కూతురు మీకు చూపిస్తాను నేను చూడండి ఈయన పెద్ద కొడుకు బ్లాక్ టీషర్ట్ ఆయన బ్లాక్ బ్లేజర్ వేసుకున్న పెద్ద కొడుకు ఈయన సెకండ్ అన్నమాట రెహమాన్ పెద్ద ఆయన పేరు ఈ పాప కూడా సో మా అక్క హాయ్ హలో చెప్తుంది వాయిస్ సరిగ్గా రాలేదని చెప్పేసి నేను అది చేస్తున్నా అంటే ఈయనేమో ఫోర్త్ అన్నమాట పాప తర్వాత సో ఇంకొకడు ఉన్నాడు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళింది సల్మాన్తో పాటు సల్మా వాళ్ళ ఇంటి ఇక్కడే కదా సో అమ్మ ఫుల్ ఆనందపడుతుంది అన్నమాట అందరు వచ్చేసారు కదా అని మొహంలో అయితే ఫేస్లో చాలా ఆనందం ఉంది సో ఈ బుడ్డది అయితే చాలా సతాయిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మా అక్క పెద్ద కొడుకు సెకండ్ ఫస్ట్ కొడుకు సెకండ్ కొడుకు థర్డ్ ఏమో అమ్మాయి ఫోర్త్ ఏమో గ్రీన్ టీషర్ట్ వాడు అక్కడ కూర్చున్నాడు అమ్మ పక్కన ఇగొండు లేస్తున్నాడు కదా వాడు ఫోర్త్ చిన్నోడేమో అక్కడికి వెళ్ళిండు అనమాట సో అక్క కూడా మాట్లాడుతుంది ఏదో అర్థం కావట్లేదు ఖుషి ఏమో పరేషాన్ గల్లీ హైరాన్ రోడ్ ఉంది సో ఏం అర్థం కావట్లేదు అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట సో అంత ఫ్యామిలీ అంతా అయ్యాము మా అన్న వదిన ఒకటే లేరంతే అందరం ఇక్కడే ఉన్నాము అన్న వదిన పిల్లలు లేరు ఆ ఫ్యామిలీ లేదనమాట అన్న ఫ్యామిలీ లేదనమాట ఎప్పుడైనా అందరూ ఒక్క దగ్గర అయినప్పుడు వాళ్ళని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఓకేనా సో మసాలా వంకాయ అయితే మొత్తానికి రెడీ అవుతుంది సో భోజనాలు అయితే తింటున్నాం ఫ్రెండ్స్ వచ్చేయండి మీరు కూడా మసాలా వంకాయ ఎవరు ఇష్టపడతారో ఎవరికి ఇష్టమో వచ్చేయండి తినడానికి మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ సో అన్నం తింటున్నాం అన్నమాట ముందు వ్లాగ్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒక చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి కామెంట్స్ పెట్టండి ఇక ఖుషీ సానియా మసాలా వంకాయ తినరంట వద్దంట వాళ్ళు వేరేది కర్రీ చేసుకున్నారన్నమాట ఎగ్ కర్రీ దాంతో తింటారంట
సో పాపతో ఆడుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. అదన్నమాట. అది ఎలా చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. సల్మా కూతురు మాహిషా దాని పేరు. సంతరం తింటున్నాం. మా అమ్మ అయితే హ్యాపీనెస్కి హద్దు లేదన్నమాట. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అందరు పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ అలానే హ్యాపీగా ఉండాలని చెప్పేసి అందరు ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మ ఆరోగ్యం కూడా బాగుండాలని ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా? సో మన్ను ఏమో రెడీ అవుతున్నాడు. అదే తినడానికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. రెస్టారెంట్కి వెళ్తున్నాడు అనమాట. సో రెడీ అవుతున్నాడు. డబ్బులు కావాలంట వాడికి. రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఫుల్గా అయితే రెడీ అయిపోయాడు డబ్బుల కోసం. నన్ను అయితే నాన్న తిప్పలు పెట్టిండు ఫ్రెండ్స్. చూసారు కదా ఫస్ట్లో. సో అందనమాట వీటి షర్ట్కి మాస్క్ అంటుకోపోయింది. ఖుషి తీస్తుంది, నవ్వుతుంది అనమాట మా అక్క కొడుకు పెద్ద కొడుకుకి. సో వీడు డబ్బులు అడుగుతున్నాడు. మక్కు మన్ను మన్ను సో చూసారు కదా ఫ్రెండ్స్. నా వ్లాగ్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. ఇంకా ముందు ముందు వ్లాగ్ చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మా మొత్తం ఫ్యామిలీతో వ్లాగ్ తీస్తాను, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాము. అంతేనా? బాయ్ ఫ్రెండ్స్.